నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. గుత్తి పట్టణంలో విరూపాక్షి రెడ్డి ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ చక్ర కర్నూల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ రీజనల్ చైర్పర్సన్ మరియు ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం ముఖ్య అతిథిగా హాజరై ఫౌండర్ ఆఫ్ క్లబ్ లయన్స్ విరూపాక్షి రెడ్డితో కలిసి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని, ప్రజలు భారీ సంఖ్యలో వైద్య శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారని, ఆపరేషన్లకు అవసరమైన వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కర్నూలు నందుగల శ్రీచక్ర హాస్పిటల్కు తరలిస్తున్నామన్నారు. గుత్తి పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. భవిష్యత్తులో ప్రతి మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, కంటి అద్దాలు అందజేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం, లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు విరూపాక్షరెడ్డి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ విజి సంబంధ మూర్తి, సెక్రటరీ చైతన్య, ట్రెజరర్ ముక్బల్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాముండేశ్వరి, డైరెక్టర్స్ కామేశ్వరరావు, డైరెక్టర్ సురేష్, శ్రీ చక్ర హాస్పిటల్ వైద్యులు అశోక్, శేఖర్, మార్కెటింగ్ మేనేజర్ నాగార్జున పాల్గొన్నారు. మా లయన్ మిత్రులందరూ, లీడర్లకి, మరి మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రోగ్రామ్కి మా పక్కన నైబర్గా ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ అనంతపూర్కి అందరికీ నా నమస్కారాలతో రెండు విషయాలు షేర్ చేసుకుంటున్నాను. మా విజన్, మా ఎయిమ్ ఏమంటే, విజన్ ఎన్నుకున్నాం ఇంటర్నేషనల్ లెవెల్లోనే గుత్తి అనేది విజన్లో ఫస్ట్ ఉందని ఎన్నో అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో మేము గ్యాదరిస్తూ ప్రతిసారి విరూపాక్షరెడ్డి గారు ఫౌండర్ మాకు, ఆయనతో పాటు మేము పోయి మైకులు తీసుకొని ఫ్రీగా ఉచితంగా లయన్స్ క్లబ్ వారు మీకు అందరికీ సేవలు చేస్తాము, మీరు ఒక్క పైసా తీసుకోవద్దండి, రాండి, దయచేసి రండి, మీకు మేము ఉంటాం తోడుగా అని అట్లా 19 ఇయర్స్ నుంచి సంవత్సరంలో ఎన్నో ఒక 10-15 కార్యక్రమాలలో ఇది 10-10 పాలకుల ముందేనే తీసుకెళ్తుంటాం విజన్నే మేము. కాబట్టి మీరందరూ కలిసి మా వాళ్ళకి సపోర్ట్ చేయండి, మేము మీ మిత్రుల ద్వారానే అడ్వర్టైజ్ చేయండి, ఎవరికైనా కన్ను కానీ ఆపరేషన్ కానీ ఒక్క పైసా లేకుండా ఫ్రీ చేస్తూ ఉంటాము. అందులో మాకు ఇంటర్నేషనల్లోనే ఎన్నో అవార్డులు వచ్చినాయి విజన్లో. ఏం విజన్ అంటేనే అంత ఇష్టం మీకంటే, కళ్ళు ఉంటే ఎక్కడైనా బతకచ్చు కదా అని ఎంతో మంది ముసలిలో, అమ్మ మీరు ఈ లయన్స్ క్లబ్ గుత్తిలో చుట్టుపక్కల అంతా బీదరికంతో లీడీ పీపుల్ ఉండే వాళ్ళ కదా, కంటి ఆపరేషన్లో ఎన్నో వేలల్లో చేసినా మేము. బెంగళూరు హాస్పిటల్లో తను ఏడుస్తోంది, అమ్మ నేను ఇంటికి పోను, ఆపరేషన్ చేసుకున్నాను, ఇక్కడే ఉంటానమ్మా అంటే, అమ్మ నీ కళ్ళు బాగాలేదు కదా, చేపించినా వెళ్ళిపో ఇంటికి, ఇంట్లో కొడుకు కోడలంతా వచ్చి కొట్లాడుతున్నారంటే మదమూర్తి సార్ అయితే పక్కన. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్ల నుంచి అనంతపూర్లో లయన్స్ క్లబ్ పెట్టినారు ఎల్లెట్ అని, వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా ఉండడం, మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ ఒకరొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నాం. కానీ దీని గురించి వేరే ఉద్దేశం లేదు కనుక మేము ఒక్క పైసా కూడా వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నా కానీ మేము తీసుకోకుండానే ఇది మా ఎయిమ్. ఇంటర్నేషనల్లో కూడా చెప్పడం జరిగింది, విజన్ అని సెలెక్ట్ చేసుకున్నాము 5 దాంట్లో. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, ఈ సందర్భంగా నేను మాట్లాడాల్సింది. ఇది తల్లి లాంటి ఇది క్లబ్ నాది, ఈ క్లబ్ నా ప్రాణంత వరకు లైన్స్ లెవెల్ చేస్తూనే ఉంటానని మీ ద్వారా మా మిత్రులు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ గుత్తి విత్ శ్రీ చక్ర హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఈరోజు గుత్తి పట్టణం మరియు పరిసర ప్రాంతాలు 40 గ్రామాలకి మార్కెటింగ్ చేసేసి, అమ్మ అన్ని అవయాలకంటే నయనం ప్రధానము, కన్ను చాలా ముఖ్యము, మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కనీసం రోజు 4,000-5,000 ఖర్చు పెడతారు కానీ ఒక 2,000 ఖర్చు పెట్టి పెద్దవాళ్ళకి క్యాట్రాక్ట్ కన్ను అనేది చేపిస్తే ఇంకో 15-20 ఏళ్ళు కోడల మీద కానీ బిడ్డ మీద కానీ ఇంకోరి మీద ఆధారపడిపోకున్నట్ల ఆ తల్లి తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ యొక్క కన్ను అనేది చాలా ప్రధానం. కాబట్టి ఈ విధంగా శ్రీ చక్రవాళి హాస్పిటల్తో మనం టైఅప్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మేము మొత్తం ఫ్రీగా చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్క రూపాయి కూడా తీసుకోము, మేము చేసేది లయన్స్ క్లబ్ సర్వీస్ కాబట్టి ఆ సర్వీస్లో మేము కూడా మమేకమై ఒక్క రూపాయి కూడా తీసుకోకున్నట్ల ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళని ఈరోజు తీసుకెళ్లేసేసి ఆపరేషన్ చేసేసి మరి అన్ని సదుపాయాలతో, భోజన సదుపాయాలతో అన్ని సదుపాయాలు చేసేసి మరి వాళ్ళకంతా క్యాట్రాక్ట్ అంతా చేసిన తర్వాత ఇక్కడ పిలుచుకుని వచ్చేసి మరి 2 టైమ్స్ వారికి ఫ్రీగా చెకప్ చేసేసి మరి ఈరోజు ఆపరేషన్ అయిన వెంటనే నల్లద్దాలు కూడా ఫ్రీగా ఇస్తారు, అవి కూడా వాళ్ళకి కంటి శుక్లానికి ఏ విధమైన ఇబ్బంది పడకుండా చేయడానికి చేశారు. ఈ విధంగా ఈ యొక్క మాకు ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కానీ లయన్స్ క్లబ్ చెప్పేది ఏంటంటే, ఇది మాకు ముఖ్య ప్రధానమైనది కన్ను.
మన కిలన్ హెల్లర్ గారు ఆమె పుట్టుకతో గుడ్డ కాదు కానీ గుడ్డి కాదు కానీ మూడో రోజు ఆమె కలిపోతే ఆమె కలిపోయినాయని ఏ మాత్రం అంధత్వానికి భయపడకుండా ఆమె అంధత్వాన్ని జయించేసి ఈ అంధత్వం మొత్తం పోగొట్టుకోవాలా. ఈ అంధత్వం అనేది ఉండకూడదు. ఎప్పుడైతే పోలియో లాంటిది ఎలా ఉండకూడదో ఈ అంధత్వం ఉండకూడదు అని చెప్పేసి ఎప్పుడు 50 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత మనకు క్యాట్రాక్ట్ శుక్లాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ శుక్లాలు తీసేసి ఇంకొక 20 ఏళ్ళు లైఫ్ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం అంతా మా మెంబరు మన రుక్యా మేడం గారు అయితేనే ఉంది మన మగ్బుల్ భయ్య మన చైతన్య అదే విధంగా లైన్స్ క్లబ్ ఎలైట్ చార్టర్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు మా గ్రేట్ అవర్ ఓల్డ్ మన లీడర్ చార్టర్ లీడర్ మన సంబంధమూర్తి గారు అదే విధంగా డాక్టర్ సురేష్ బాబు గారు అదే విధంగా శ్రీనాథ్ గారు ప్రసాద్ గారు అదే విధంగా మా ఫ్యామిలీతో లైన్ మన కామేశ్వరరావు గారు వాళ్ళ మిస్సెస్తో పాటు ఈ యొక్క సర్వీస్ కార్యక్రమానికి ప్రారంభించి ఇది వీళ్ళందరూ దాదాపుగా 200 మంది ఈరోజు ఇప్పటికే ఓపి వచ్చారు. వీళ్ళు దాదాపుగా 100 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు లక్షణంగా జరిగేసేసి ఒక్క రూపాయి ఖర్చు లేకోకున్నట్టుగా వాళ్ళని దిగ్విజయంగా వారు ఎవరి మీద ఆధారపడుకోకున్నట్లా చేయాలనే ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క లైన్స్ క్లబ్ అభివృద్ధి. దీనికి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ సహకరించి మీ మీడియా ద్వారా కూడా వారు చాలామంది తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు మరీ మరీ కృతజ్ఞత తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మా క్లబ్ మంచిగా ఈరోజు